హాయ్ హలో, వెల్కమ్ టు నోయల్ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు వ్లాగ్లో మీకు మనము రెగ్యులర్గా ఫంక్షన్స్ చేసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు కానీ లేకపోతే బర్త్డేస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఆల్బమ్స్ అయితే చేపించుకుంటాం కదా, సో ఆల్బమ్స్ ఎలా మేకింగ్ చేస్తారు, దాని లోపల అంటే మనకు ఆల్బమ్ అనేది తయారు చేస్తారు కదా మేకింగ్, ఆ మేకింగ్ అనేది ఎలా తయారు చేస్తారు, ఏవేవి మిషన్స్ వాడతారు అనేసి కంప్లీట్గా ఈ వ్లాగ్ అనేది మొత్తం చూపెడతాను ఈ వ్లాగ్లో మేకింగ్ చేసేది. సో ఈ వ్లాగ్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది గాయ్. సో మీకు ఆల్బమ్ మేకింగ్ చేసేది దాని లోపల ఎలాగుంటుంది, ఆ ఫ్యాక్టరీ అంటే దాన్ని ల్యాబ్ అంటారు, సో దాని లోపల ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు ఈరోజు చూపెట్టబోతున్నాను. సో మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం దాని లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో గాయస్, ఇదే మన ఆల్బమ్స్ తయారు చేసేది ల్యాబ్ అనేది. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కొన్ని ఆల్బమ్స్ తయారు చేసినవి ఉన్నాయి. సో ఇక్కడ తయారు చేస్తారు, దీనిపైన మనకు షీట్ల మీద రకరకాల వేరియేషన్లు ఉంటాయి కదా, అవి దీనిపైన ఎక్కిస్తారు. ఇది మిషన్. ఇవి ఆల్బమ్స్ మధ్యలో పెడతారు, చూడడానికి బాగుంటాయి. సో మీరు ఆల్బమ్ యూజ్ చేసి ఉంటే మీరు గమనించే ఉంటారు. ఇవి దాని మధ్యలో పెట్టడానికి, ఇవి దానికి సంబంధించిన మిషన్. అంటే ఇక్కడ కట్టింగ్ చేసుకొని మనకి ఇట్లా ఆల్బమ్ షీట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కట్టింగ్ అని చేస్తారు. ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత చేస్తారు. సో ఇక్కడ డైలీ మినిమం ఒక 50 ఆల్బమ్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇది థర్మల్ అంటారు, దీన్ని థర్మల్ మిషన్ అంటారు. టెంపరేచర్ అని పెట్టుకొని ఇట్లా షీట్లు తీసుకొని దీనిపైన నుంచి ఇట్లా పెట్టి అటు వేస్తారు. వేస్తే దీనికి మనకు లామినేషన్ అనేది అవుతుంది. చూడవచ్చు, కొన్ని యూజ్ చేసిన షీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూడవచ్చు మిషన్, మీరు ఎప్పుడు చూసుండరు ఇటువంటి మిషన్స్. సో ఆల్బమ్స్ అన్నీ అనేటివి ఇక్కడనే రెడీ అవుతాయి. సో ఇది కూడా ఒక రకమైన వేరియేషన్ అన్నట్టు, గ్లిట్టర్ అంటారు దీన్ని. సో మెరుస్తాను, ఇది మిషన్, ఇది లామినేషన్ మిషన్, ఇది రకరకాల డిజైన్లు వేసుకునే మిషన్ ఇది. సో ఇది కూడా ఇటు పక్క నుంచి షీటు అంటే ఆల్బమ్ షీట్ పెడితే ఇటు పక్క నుంచి బయటకు వస్తుంది, ఇది ఆ వేరియేషన్ది. సో ఇది కూడా దాని తర్వాత ఇంకొక వేరియేషన్ వేసేది, అది గ్లిట్టర్ అంటారు దాన్ని. దీన్ని వేరే ఏంటో మనకు తెలియదు కానీ ఇది కూడా వేరే వేరియేషన్. ఇక్కడ టెంపరేచర్ ఎంత కావాలనో అంత పెట్టుకొని దీని మీద లామినేషన్ చేస్తారు. సో అవి చిన్న షీట్లు అవి, ఇది పెద్ద షీట్లు అవి. అంటే పేపర్ ఒక్కొక్కటి ఆల్బమ్స్ ఇట్లా పొడుగులు ఉంటాయి కదా, ఆ పొడుగులు ఉన్నదానికి దీన్ని యూజ్ చేస్తారు. సో అలాగే దాని పక్కన ఫైనల్గా ఇక్కడ ఆల్బమ్ అనేది కట్టింగ్ చేస్తారు, అంటే కరెక్ట్ షేప్ కోసమని ఈ మిషన్ మీద ఆల్బమ్ అనేది కట్ చేస్తారు. సో ఇది కూడా పవర్తోనైతే రన్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి మీకు చూపెడతాను ఆన్ చేసి ఇది ఎట్లా తిరుగుతుందో. సో ఇట్లా తిరిగితే ఇప్పుడు మనం ఇది దీన్ని దింపితే దీని కిందికి వచ్చి కరెక్ట్ షేప్ అనేది ఆల్బమ్ కట్ అవుతుంది. ఇది మిషను, ఇక్కడ కూడా డిఫరెంట్ వేరియేషన్ ఎక్కడానికి ఇది ఒక స్టాండ్, ఇది కూడా ఒక మిషన్ లాంటిది. ఇది మాన్యువల్గా చేసుకోవచ్చు, ఇట్లా తింపుతాం. ఆల్బమ్స్ మీరు చేపించుకుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, దాని లోపల రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా, అవి దీని మీద ఎక్కిస్తారు. అలాగే మనకు దీంట్లో ఇక్కడనే డిజైన్స్ ఆల్బమ్ డిజైనింగ్ అనేది చేశారు. సో కంప్లీట్గా ఇదంతా మొత్తం స్టూడియో అన్నట్టు. సో అలాగే దీంట్లో మిషన్ అంటే మనకు ఎంబోజింగ్ అంటారు. ఎంబోజింగ్ అంటే ఆ షీట్ మీద మనకు ఇట్లా ముడితే మనకు తెలుస్తుంది, అంటే ఆ బాడీ ఆ డ్రెస్ దాని డిజైన్స్ అనేసి దీన్నే వేస్తారు, ఇది ఎంబోజ్ అనేది. సో ఇక్కడ సిస్టంలో డిజైన్ కట్టింగ్ చేసి దీనిపైన అయితే వేస్తూ ఉంటారు. ఇది కొంచెం
దీనికి టెంపరేచర్ కూల్గా ఉండడానికి ఇక్కడ మనకు ఏసీ కూడా ఉంటుంది. దీనికి సపరేట్ రూము. సో ఇది మార్నింగ్ టైంలో చూపెడతా ఉన్నా, ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. సో మొత్తం మిషన్స్ అన్నీ ఇక్కడనే మనకు రోజు మినిమం ఒక 50 ఆల్బమ్స్ అయితే మేకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ దానికి సంబంధించిన రకరకాల వేరియేషన్లు అన్నీనే ఉంటాయి. సో గాయ్స్ చూసారు కదా, జస్ట్ నేను మార్నింగ్ దాని లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలను అయితే మీకు చూపెట్టాను. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అవి ఆల్బమ్ డైరెక్ట్గా ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి కంప్లీట్గా ఆ వీడియో కూడా చూపెడతాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి గాయస్. సో ఈరోజు బ్లాగ్ అనేది ఇది, మళ్ళీ రేపు నీకు మేకింగ్ బ్లాగ్తో అయితే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.